Hi all, welcome back to my channel Sita and Praneet. ఈ రోజు వీడియోలో సమోసా ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 1 కప్ వరకు మైదా వేసుకోండి. మైదా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం salt యాడ్ చేసుకోండి 1 టేబుల్ స్పూన్ వరకు. సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని ఒక ముద్దలాగా కలుపుకోండి. సో ఇలాగా కొంచెం కొంచెంగా నీళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలి. సో పిండి అనేది ఇలాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం పిండిని ముద్దగా కలుపుకుని దాన్ని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్లో కొంచెం మైదా తీసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ కింద పెట్టుకోండి. ఆ పేస్ట్ అనేది సమోసా తయారీలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి. పాన్లోకి సఫిషియెంట్గా ఆయిల్ యాడ్ చేసుకోండి. అంటే ఒక 1 to 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. సో ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి, ఇవి కూడా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు salt యాడ్ చేసుకుందాము. salt యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్ అనేది సాఫ్ట్గా అవుతుంది అండ్ వెంటనే కుక్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకుందాము. సో ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. సో వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుందాము. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని బాగా ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. సో ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు, ఈ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టు. ఇప్పుడు సమోసా తయారు చేసుకోవడానికి ఇలాగ ఒక బౌల్లో తీసుకుని దానిపైన పొడి పిండి చల్లుకొని దీన్ని సాఫ్ట్గా ఒత్తుకోవాలి. మీకు ఎంత సైజ్ అయితే వీలైతే అంత సైజ్ వరకు ఎక్స్టెన్షన్ చేసుకుని దీన్ని పాన్ మీద హీట్ చేసుకోవాలి. వితౌట్ ఆయిల్ హీట్ చేసుకోండి. 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. సో ఎక్కువసేపు ఇదేమీ ఫ్రై అవ్వక్కర్లేదు. ఇలా చూస్తున్నారు కదా, ఒక నిమిషం పాటు దీన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ చుట్టూ ఉన్న స్లైసెస్ని కట్ చేసుకుని ఇలాగా మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. దీన్ని ఒక 3 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా మనం మిడిల్లోకి, ఎగ్జాక్ట్ మిడిల్లోకి 3 స్లైసెస్ కింద వస్తుంది. ఇలాగ మీరు ఎన్ని షీట్స్ అయితే చేసుకున్నారో అన్ని షీట్స్ని ఇలాగే కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోండి. మీరు చాక్తో కనుక చేసేస్తే ఓకే, లేదంటే స్కేల్తో కూడా మెజర్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగ మిగిలిపోయినవి ఉంటాయి కదా స్లైసెస్, వాటిని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని దాన్ని కూడా మనం తర్వాత యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటిగా సమోసాని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ సమోసాలాగా కర్రీ పెట్టుకుని నెక్స్ట్ పేస్ట్ యూజ్ చేసి మనం సమోసాని తయారు చేసుకుందాము. సో నేను చెప్పాను కదా, ఆ మిగిలిన వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని డీప్ ఫ్రై కింద చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక పాన్ తీసుకుని పాన్లోకి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ ఎంత బాగా హీట్ అయితే సమోసా అంత బాగా వస్తుంది. సో ఇలాగ మనం తయారు చేసి పెట్టుకున్న సమోసా ముక్కల్ని అండ్ పచ్చిమిర్చిని కూడా మనం దీనిలో డీప్ ఫ్రై చేసుకుని పెట్టుకుందాము. ఒక ఆల్రెడీ కర్రీ అనేది బాగా కుక్ అయిపోయింది కాబట్టి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది మనకి ఇది సమోసా కుక్ అవ్వడానికి. అంతే, ఎంతో రుచికరమైన సమోసా రెడీ.